ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఐల్లమ్మ విగ్రహం దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు 19 కిలోమీటర్ల పాదయాత్రకు అఖిల భారత రజక సంఘం పూనుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందరో మహానుభావులు అగ్ర కులాలకు చెందినటువంటి మహానుభావులకు స్థలం ఉంటుంది తప్ప ఆనాడు ఐల్లమ్మ పోరాటాన్ని ఉదాహరణ తీసుకొని తెలంగాణ కోసం పోరాడాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఐల్లమ్మను విమర్శించేదంటే ఈరోజు రజకులకు చేస్తున్న ద్రోహం ఐల్లమ్మకు చేస్తున్న ద్రోహం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ తప్పకుండా ఐల్లమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించే వరకు కొన్న ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం, ప్రభుత్వంతో పోరాడతాం, విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి. ముందుగోడు ఎన్నికలలోపే ట్యాంక్ బండ్ మీద ఐల్లమ్మ విగ్రహాన్ని స్థాపించాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. జై రజక.